రాష్ట్రంలో మళ్ళీ జన్మభూమి టూ, త్వరలో జన్మభూమి టూ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ. తెదేప కార్యకర్తలకు 5 లక్షల బీమా. అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు. తెదేప పాలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, తరలుదాం రండి మనం జన్మభూమికి, తల్లి పాలు రుణం తీర్చుకోవడానికి అనే పాట ఊరూర మళ్ళీ మారుమోగబోతుంది. అదే 5 ఏళ్ల పాటు దోపిడీకి గురైన నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంలో దాతల భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి మళ్ళీ త్వరలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట చంద్రబాబు. 5-6 రకాలుగా వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నదుల అనుసంధానం ఎంతో కీలకమైన అంశమని, ప్రధాని మోడీ కూడా సానుకూలంగా ఉన్నారని, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరా కూడా నీరు అందుతుందని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ చాలా పెద్ద కుంభకోణమని, 100 కోట్ల విలువైన భూములను కొట్టేశారని, ఇందులో విచారణలు అయితేనే బయటకు రాబోతున్నాయి అన్నారు. ఇసుక అవసరం ఉన్న వాళ్ళు స్టాక్ పాయింట్కు వచ్చి తీసుకెళ్లాల్సిందే. ట్రాక్టర్లు వదిలితే వాళ్ళు మధ్యలో అమ్మకాలు పెడితే అదో ముఠాగా తయారయ్యే వ్యవస్థ అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అందువల్ల ఈ విధంగా త్వరలో జనభూమి కార్యక్రమం రాబోతుంది. దాంతోపాటు ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే పూర్తి చేయబోతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.